తూర్పు ఇండోనేషియాలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా 44 మంది మృత్యు బాధపడ్డారు. గత అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం తాటికి ఫోర్స్ ద్వీపంలోని లామెనెలే గ్రామాన్ని వరద నీరు ముంచెత్తింది. ఫలితంగా గ్రామంలోని ఇళ్లు నీట మునగడంతో పాటు పలువురు నీటిలో కొట్టుకుపోయారు. విపత్తు నిర్వహణ అధికారులు చేపట్టిన గాలింపు చర్యల్లో 38 మృతదేహాలు లభ్యమయ్యాయి. నీటిలో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డ మరో 5 ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ఓయాంగ్ బయాంగ్ గ్రామాన్ని సైతం వరద నీరు ముంచెత్తడంతో 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు 10,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు విపత్తు నిర్వహణ అధికారులు వెల్లడించారు. గలంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. Beginilah keadaan kita di RT 08, Desa Dena, Kabupaten Bima. Di pinggiran.